నాన్న నన్నెప్పుడూ వెంటాడే ఎమోషన్. నవ్వు లేకుండా నాన్న మొహం ఎలా ఉంటుందో నాకు ఇప్పటి వరకు తెలీదు. ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమ. అందరికీ నమస్కారం. ఈరోజు నా జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర వహించినటువంటి ఒక గొప్ప వ్యక్తి గురించి నేను వివరించబోతున్నాను. తన చెయ్యిని నాకు ఇచ్చి నాకు నడకను నేర్పించినటువంటి నాన్న గురించి నేను మీకు ఈరోజు తెలియజేయబోతున్నాను. ఈరోజు కాలంలో ప్రతి ఒక్కరూ మన జీవితానికి మనమే రాజు అని బ్రతుకుతున్నారు. ఎన్ని ఆస్తులు ఉన్నా అందరికీ ఆస్తులు ఉన్నాయి, డబ్బు ఉంది, చదువు ఉంది, ఇవన్నిటిని మించి ఆనందము ఉన్నది. కానీ ఇవన్నిటిని మనకు అందించి ఓ మూలన నిల్చొని ఓ చిన్న చిరునవ్వుతో ఉండిపోయాడు నాన్న. అమ్మ ఒడిలో పడుకున్నప్పుడు నాన్న కష్టమేమిటో మనకు గుర్తుకు రాదు. ఇలా చూసుకుంటూ పోతే నాన్న ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నాడు. ఇలా కష్టాలు పడుతూ నాన్న ఎంతో వెనుకబడిపోయాడు. అమ్మ పాతి 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. నాన్న 25 ఏళ్ళు, రెండు సమానమైన నాన్నెందుకో వెనుకబడిపోయాడు. ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మ, ఏది కావాలంటే అది కొని పెడుతూ నాన్న, ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మ ప్రేమ ముందు నాన్నెందుకో వెనుకబడిపోయాడు. ఫోన్లలో అమ్మ ఫోటోలు, దెబ్బ తగిలినప్పుడు కూడా అమ్మ అని అరవడమే ఇద్దరు. ఇవన్నీ తెలిసిన నాన్న ఎప్పుడైనా బాధపడ్డా ఏమో తెలియదు. బీరువా నిండా నాకు అమ్మకు బట్టలు, నాన్న బట్టలు మాత్రం దండం కూడా నిండవు. ఇలా తనను తాను నమ్ముకోవడం రాని నాన్న చాలా వెనుకబడిపోయాడు. అంతో కొంత అమ్మకు బంగారు నగలు, నాన్నకు బంగారు పట్టు పంచ, బంగారు అంచుతూ ఉన్న పట్టు పంచ. ఇలా నాన్న తన జీవితాన్ని మొత్తం కుటుంబానికి అంకితం చేస్తూ తను వెన్నెముక్కగా నిలిచాడు. ఇలా వెన్నెముక్కగా నిలిచినందుకే మేము బహుశా నాన్న వెనుకబడిపోవడానికి కారణం. ఇలా నీకు ఆస్తులు, డబ్బు, అంతస్తులు ఉన్నప్పుడు నీకు నిజమైన విజయం రాలేదు. అది నీ విజయం కాదు, నీ తల్లిదండ్రులది. నీకు నువ్వు ఏ రోజైతే నీ తల్లిదండ్రులను సమానంగా ప్రేమిస్తావో ఆ రోజే నీ విజయం అవుతుంది. ధన్యవాదాలు.